రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో తుఫాను ప్రభావం, పునరావాస చర్యలు, నష్టంపై కలెక్టర్లతో చర్చించారు సీఎం వైఎస్ జగన్. తుఫాను బాధితుల పట్ల సానుభూతితో వ్యవహరించాలని అధికారులకు సూచించారు. బాధితుల స్థానంలో మనం ఉంటే ఎలాంటి సహాయాన్ని ఆశిస్తామో ఆ తరహా సహాయం వారికి అందించాలన్నారు. ఇంత కష్టంలో కూడా బాగా చూసుకున్నారు అని మాట రావాలని అధికారులకు సూచించారు సీఎం జగన్. పరిహారం అందించడంలో సానుభూతితో ఉండాలని, రేషన్ పంపిణీలో కూడా ఎలాంటి లోపం ఉండకూడదన్నారు సీఎం వైఎస్ జగన్. పంట పొలాల్లో ఉన్న వరద నీటిని పూర్తిగా తొలగించడంపై దృష్టి పెట్టాలన్నారు ఆయన. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు సీఎం జగన్. ప్రతి రైతును ఆదుకుంటామని చెప్పారు. పంటల రక్షణ, తడిసిన ధాన్యాన్ని, రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ప్రభుత్వం తోడుగా ఉంటుందన్నారు. యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ను పునరుద్ధరించాలని చెప్పారు సీఎం. రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో రవాణా పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు తాడేపల్లి నుంచి. రవీందర్, కార్తీక్, కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాల కలెక్టర్లతో నిర్వహించినటువంటి వీడియో కాన్ఫరెన్స్ పూర్తయింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అనేక అంశాలను కలెక్టర్ల దృష్టికి తీసుకురావడంతో పాటు వెనువెంటనే చేయాల్సిన పనులు కూడా దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా ఇప్పటికే ఈరోజు ఉదయం నుంచి చాలా చోట్ల వర్షాలు కూడా పడటం లేదు, పూర్తిగా తరిపించే నేపథ్యంలో ఇక మీదట పునరావాస కేంద్రాల నుంచి ఇంటికి వెళ్తున్నటువంటి బాధితులు అందరూ కూడా అండగా నిలవాలని చెప్పారు. ఏదైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో వారందరూ కూడా 25 కిలోల బియ్యంతో పాటు పామ్ ఆయిల్, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు వీటన్నింటిని కూడా రేషన్ అందించాలని చెప్పి చెప్పారు. ఎందుకంటే ప్రతి బాధితుని ఆ మొహంలో చిరునవ్వు కనపడాలనేది ముఖ్యమంత్రి లక్ష్యంగా కనిపిస్తుంది. అందులో భాగంగానే చాలా స్పష్టంగా ఈ విధమైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే వర్షాల వల్ల కానీ గాలుల వల్ల కానీ ఏదైనా పూరిపాకలు కూలిపోతే వారికి తక్షణ సాయంగా 10,000 రూపాయలను అందించాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించిన పరిస్థితి. ప్రస్తుతం చూస్తుంటే కనుక ఈ రోజు ఉదయం నుంచి కూడా చాలా చోట్ల పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు వెళ్ళిపోతున్న నేపథ్యంలో అక్కడ విద్యుత్తు సంబంధించి ఇప్పటికే సరఫరాలో కొన్ని చోట్ల అవాంతరాలు ఏర్పడ్డాయి, కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు కూలిపోయిన నేపథ్యంలో వాటన్నింటినీ నిన్న సాయంత్రం నుంచే పునరుద్ధరణ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు ఉదయానికి చాలా చోట్ల విద్యుత్ పునరుద్ధరణ జరిగింది, కానీ చోట్ల మాత్రం ఈరోజు సాయంత్రానికి ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ పునరుద్ధరణ జరగాలని ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పటికే కొన్ని చోట్ల ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే అక్కడికి తరలింపు కార్యక్రమం కూడా పూర్తయింది, కొత్తగా విద్యుత్ స్తంభాలను కూడా తీసుకెళ్లడం కూడా జరిగిపోయింది. కాబట్టి స్టాఫ్ అంతా ఆల్రెడీ వాటి పునరుద్ధరణ కార్యక్రమంలో ఉన్నారంటూ అధికారులు ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకొచ్చిన పరిస్థితి. మొత్తంగా అయితే ఈ కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదన జరగాలని చాలా స్పష్టంగా చెప్పారు. దాంతోపాటు ఇక పంటల నష్టానికి సంబంధించి కూడా అంచనాలను వెంటనే రూపొందించాలి. రోడ్లు ఎక్కడైతే కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో వాటిని కూడా వెంటనే పునరుద్ధరించాలని చెప్పారు. తాను 2 రోజుల్లో మళ్ళీ ఏదైతే వరద బాధిత ప్రాంతాలు ఉన్నాయో వాటి దగ్గరికి తాను ఆవిష్కరణ అక్కడికి తాను పర్యటిస్తానని కూడా ముఖ్యమంత్రి చెప్పిన నేపథ్యంలో ఎక్కడ కూడా పేదలు కానీ బాధితులకు సహాయం అందలేదన్న మాట వారి దగ్గర నుంచి రాకూడదని ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఇప్పటి వరకు జరిగినటువంటి పరిస్థితుల గురించి ముఖ్యమంత్రి దృష్టి తీసుకొచ్చారు. ప్రధానంగా చిత్తూరు జిల్లాలో బాకరపేట దగ్గర ఒక కానిస్టేబుల్ చెట్టు కూలి చనిపోయిన పరిస్థితిని కూడా ముఖ్యమంత్రికి దృష్టి తీసుకొచ్చినప్పుడు వెంటనే ఆ కుటుంబానికి 30 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని కూడా అందించాలని చెప్పారు. ఎందుకంటే ఉద్యోగులు ప్రభుత్వం కోసం పనులు చేస్తున్న నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బంది కలిగినా ప్రభుత్వం అండగా ఉంటుందనేది ఒక ఆత్మస్థైర్యాన్ని ఉద్యోగులకు కల్పించాలని ముఖ్యమంత్రి చెప్పారు. అట్టడుగున ఉన్నటువంటి వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది నుంచి రాష్ట్ర స్థాయి అధికారుల వరకు కూడా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కార్తీక్, రైట్ రవీందర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.